సుమాల పరిమళమే జీవితమే మనోహరమే జాతి సుమాల పరిమళమే ముందు వెనక చూచినడు యోచించి మాట్లాడు ముందు వెనక చూచినడు యోచించి మాట్లాడు నేను శుద్ధ బ్రహ్మచారిని జాగ్రత్త ఇంకే శతమర్కట సమానులు అయితే నేను కోతినన్నమాట అదే తోపొకటే తక్కువైంది నాకుంటే తిక్కు అదలగొట్టుండేవాళ్ళం నేనెవరో తెలుసా మహాతపస్సంపన్నులు శ్రవణ మహర్షులు వాళ్ళ శిష్యులం నేనెవరో మీకు తెలియదుగా చెప్పవే చంద్ర మహారాజాకి రాజా రాజా మార్తాండ రాజశేఖర రాజా కంటీరా చాలు చాలు ఆగండి ఆగండి బిరుదులే బారుడున్నాయి ఇంకా పేరెన్ని మూరలు ఉంటుందో యవనం అయోధ్య ప్రభులు శరియాతి మహారాజుగా అవమానిస్తున్నావా సూర్యవంశ శిరోమణి శరియాతి మహారాజా అపచారం 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 ఏమండి వారికి మీరు ఏమవుతారు దాదుల బంధువుల చారుల పరిచారికల వారి కుమారి సుకన్యాదేవి ప్రియసకులం అలాగా ఏమండి మేము ఈ తపోభూముల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం మీకు ఇష్టం లేదా చెప్పండి ముక్కు మూసుకోకపోతే తల్ల క్రిందిలో తపస్సు చేయండి మేమేమైనా అడ్డం వచ్చా అడ్డం కాదు మరేమిటి దారికి అడ్డంగా నిలబడి పెట్టుపండి అబ్బాబా మీకు పుణ్యం ఉంటుంది నా తల్లులారా నా దారి నన్ను పోనివ్వండి ఆడవాళ్ళని చూడకూడదని అసలు నా నియమం ఇవాళ చూడడమే కాదు మాట్లాడడం కూడా జరిగిపోయింది త్వరలో పెళ్లి కూడా జరుగుతుంది స్వామి పెళ్ళా దానికి మనకు పొత్త కుదరదు అసలు మనం పెళ్లి చేసుకోం చేసుకుని తీస్తారు చూస్తే మీరే చేసేటట్టున్నారే అమ్మా మీకు మీ పెళ్లికి ఒక్క నమస్కారం వస్తా అరే ఇంతసేపు కళ్ళు చూసుకుని మాట్లాడారు పాపం మహాపాపం తాకారు ఇంకా నరకమే ఇంకా నరకమే దాంతో మీకేం పని ఎప్పుడైనా అవసరం కానీ ఆపద కానీ వస్తే ఆదుకోవటానికి అరే చెప్పరే మానవ సేవయే ఈ మార్గాన్వేషి కర్తవ్యం ఓహో తమ నామదేయ మార్గాన్వేషి గారా పేరు చెప్పేశాను మీరు చెప్పకపోయినా తెలుస్తుందిలేండి ఇది మీ అన్వేషణ ప్రారంభించండి ప్రారంభించి చాలా కాలం అయింది కానీ స్త్రీలతో పరిచయం మాత్రం ఇదే ప్రారంభం ఎందుకు వచ్చిన గొడవ నీ దోవ మీది నా దోవ నాది ముందు వెనక చూచినడు యోచించి మాట్లాడు ముందు వెనక చూచినడు యోచించి మాట్లాడు ఆ బ్రహ్మచారి మనకేమిటి ముందు వెనక చూచినడు ముందు వెనక చూచినడు
సొగసులు చిందనే కను విందనే మది పొంగేనే అవునే అందాల సొగసులు చిందనే గజదళములో ఏనుగులు పీడుగులు అయిపోతుంది. అశ్విక దళము క్షణం క్షణం క్షీణించిపోతుంది. ప్రభు అది వైద్యులు ఏం చేస్తున్నారు? వైద్యులు నిస్సహాయులే, మీను మేషాలు లెక్క పెడుతున్నారు. నారాయణ నారాయణ. మునీంద్రులకు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. మా పాలిట దైవంలా సమయాన్ని కీర్తించారు. అందరి వదనాలు విచారాన్ని సూచిస్తున్నాయే మహారాజా. విచారం కాక వినోదమా మహాత్మ. అకారణంగా జగత్తు విపత్తుకు లోనయింది. మానవకోటి దిక్కుతోచక తల్లడిల్లుతోంది. తమరు దివ్యజ్ఞాన సంపన్నులు కదా, ఈ సంక్షోభానికి కారణం తెలిపి పుణ్యం కట్టుకోండి. అమాయకులైన మా ప్రజలను రక్షించండి మహారాజా. భూదేవి బహుశాంతము, ఎటువంటి పాపభారాన్నైనా ఓర్పుతో వహించగలదు. కానీ
సాధు సజ్జనులకు జరిగిన అన్యాయాన్ని మాత్రం సహించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవి క్షమను విడనాడుతుంది, కరాళ రూపి ప్రళయతాండవం చేస్తుంది, విలయాన్ని సృష్టించి సర్వనాశనం కావిస్తుంది. బంధువులు, మిత్రులు, శత్రులు, ఆప్తులు ఎవరైనా సరే అందరికీ ఒకే న్యాయం వర్తిస్తుంది. ఆ దోషి ఎవరో చెప్పండి. సరే, ఎవరో కాదు, మీ చిరంజీవి సుకన్య మహారాజా. మా సుకన్య? సుకన్య, ఇది నిజమేనా మునీంద్ర? అవునమ్మా, అవును. కలలో కూడా నా కుమార్తె మహాత్ములకు ఎగ్గు తలపది, భయభక్తులకు వినయ విధేయతులకు నా తల్లి పుట్టిందే. తెలిసే ఈ అపచారం జరిగిందా మహాత్మ? అలాగే అయితే ఈ పాటికి ఈ విశాల విశ్వం భస్మీపట్నం అయి శ్మశాన వాటిగా మారేది. పాపం, తెలియక తపస్సమాధిలో ఉన్న చవన మహర్షుల కన్నులు పొడిచింది. ఎంత అపచారం జరిగింది! చిరంజీవి బాలిచాపల్యం చేత మహర్షి అంధుడైపోయాడమ్మా. ఇక ముందుగా తేమిటి మహాత్మ, తపోనితులైన ఆ చవన మహర్షుల తీరన శాపానికి ఆహుతి కావలసిందేనా? శాపమిచ్చి తన తపోశక్తిని వ్యర్థపరచుకునే కోపిష్టి కాడా మహర్షి. వెంటనే బయలుదేరండి, ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష కోరండి, ఆయన మనస్సును సంతోషపరిచి ప్రసన్నుని చేసుకోండి, మీకు శుభమవుతుంది. నారాయణ నారాయణ. రాజేంద్ర, ఎంత అపచారం జరిగింది! తమ నేత్రాలు శాశ్వతంగా కోలిపోయాను మహారాజా. అంధకారంతో కారడివిలో కుమలమని విధి నిర్దేశమేమో మహారాజా. అటవీ మృగాలకు ఆటపట్టయిన ఈ వనంలో అంధత్వంతో తమరు ఎలా నివసించగలరు స్వామి? మీ పాదధూళితో మా రాజధానిని పావనం చెయ్యండి, తమ చరణ సేవతోనైనా మా పాపం నశించునేమో. తాపసికి నగరవాసమా మహారాజా? తపస్సుకు వనాన్ని మించిన ప్రశాంత ప్రదేశం కలదా? నా ప్రార్థనను మన్నించండి, కనీసం కొంతమంది దాసదాసీలనైనా స్వీకరించండి. నిరంతరం మీ సేవలు చేస్తూ మీకు దృష్టి లేని లోపం తీర్చగలరు మునీంద్ర. ప్రతిఫలాన్ని ఆశించే పరిజనులు మనస్ఫూర్తిగా పరిచర్యలు చేస్తారా మహారాజా? మరి కర్తవ్యం? నారాయణ నారాయణ. నమస్కారం నారద మహర్షులకు. దీర్ఘాయుష్మాన్ భవ. బ్రహ్మ మానస పుత్రులకు ప్రణామం. కళ్యాణమస్తు కళ్యాణమస్తు. సమయానికి దయచేశారు, మీరైనా మహామునికి నచ్చ చెప్పండి, మాకు కర్తవ్యాన్ని బోధించండి మునీంద్ర. నెరవేర్చాలే కానీ కర్తవ్యానికేముంది మహారాజా? సూర్యవంశీయులు మాట తప్పని మానసనుడని మరచిపోతున్నారా మునీంద్ర? చెప్పండి, చవన మహర్షుల సుఖం కోసం ఏమి చేయమంటారో సెలవివ్వండి. అయితే అన్ని విధాలా సులక్షణమైన కన్యతో తాపసోత్తములకు వివాహం జరపండి. తమరు త్రిలోక సంచారుడు, ఎక్కడైనా ఉన్నారా సెలవివ్వండి? ఉన్నారనుకోండి మహారాజా, కానీ సందేహిస్తున్నారా స్వామి? ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఏమైనా సరే, ఎక్కడైనా సరే ఆ సుకన్యను తీసుకుని వచ్చి మహర్షులకిచ్చి సంతోషంగా వివాహం చేస్తాను. సుకన్య సుకన్య. అవునవును అవును స్వామి, నేను సిద్ధంగా ఉన్నా. తథాస్తు, సుమంగళీ భవ. నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప కట్టనే మౌని రాపట్టిగళమున తాలిబొట్టు స్వామి, సుకన్య అమాయకురాలు, శ్రమంటే ఏమిటో తెలియని సుకుమార్. తమ సేవలు పొరపాటున లోపమేమైనా జరిగితే క్షమించి
సరిదిద్దండి. శాంతికి ఆలవాలమైన ఈ ఆశ్రమంలో ఏ లోపము రాదు. ఇదిగో నమ్మ ఆభరణాలు. ఏమిటమ్మా ఇది? ఆశ్రమంలో ఉండేదాన్ని నాకెందుకమ్మా ఆభరణాలు? నీ ఆశీర్వాదం ఉంటే చాలు. భవాని నీకు ఎప్పుడు తోడు నీడై ఉంటుంది. చెప్పాల్సింది ఏముందమ్మా? భక్తి శ్రద్ధలతో పతి సేవ చేస్తూ సతీత్వమును అనసూయ ఆరంభతలను మరపించి మా వంశ ప్రతిష్టను నిలబెట్టి తల్లి. ఎంత కష్టొచ్చిందే చంద్ర, మరి అలాగే చిత్ర. ఏమిటా శబ్దం? నేను ఒక నేను మార్గాన్వేషిని. ఏమిటి ఇలా వచ్చారు? అభయం అభయం. ఏమిటి మీ భయం? ఏమిటి మీ విచారం? మీ గురువు గారు మా రాజకుమారిని వివాహం చేసుకున్నారు. శుభవాణి వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటే మధ్యలో మీ ఏడు పెందుకు? రాకుమారిని విడిచి వెళ్ళాలి అని ఆమె కూడా ఎవరు ఉండకూడదని మహర్షులు ఆజ్ఞాపించారు. ఏమండి, ఒక పని చేయండి, మీరు కూడా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోండి. సమరే మమ్మల్ని స్వీకరిస్తే హతోస్మి హతోస్మి. వ్రతభంగం కొంచెం కొంచెం. నారాయణ. ఎవరు? ఓహో, నారాయణ స్వామి గారా? దయచేయండి. ఏమి స్వామి ఇలా దయచేశారు? మార్గాన్వేషి. ఏమిటి నాయన? ముందు వెనక చూసి నడుస్తూ నడుస్తూ గోతిలో పడ్డాను స్వామి, రక్షించండి. వీళ్ళిద్దరూ కాబోయే భార్యలు. అదేమి స్వామి మీరు అలా సెలవిస్తారు? యథా గురు తథా శిష్య. శుభశి శీఘ్రం కానివ్వండి. చూస్తూ చూస్తూ బండ కొయ్యని మెడకెలా స్వామి తగిలించుకునేది? బంగారం లాంటి పిల్లల్ని బండ కొయ్యలంటావేమి నాయన? మార్గాన్వేషి, ఈ అవకాశం నీ జీవితంలో మరి రాదు. నా మాట విని వీరిద్దరిని వివాహమాడి సుఖించు నాయన. ఇద్దరిని? అవును నాయన, ఇద్దరు భార్యలున్న వారికి వేరే నరకమే లేదు. నాకు నరకం వద్దు స్వామి. భయపడకు నాయన, చనిపోయిన తర్వాత సరాసరి స్వర్గమే లభిస్తుంది. అందుకే దశరథ మహారాజు ముగ్గురిని వివాహమాడాడు. మీ గురువు గారి మామగారైన శర్యాతి మహారాజుకు 4000 మంది భార్యలు. 4000 మంది భార్యలా? స్వామి అయితే నా విషయం కూడా అంతేనంటారా? అంతేనాయన. పెళ్లి చేసుకోమంటారా? శుభస్య శీఘ్రం పుత్ర పౌత్రాభివృద్ధి. నారాయణ. చంద్ర, ఏమి చిత్ర? పెళ్లి చేసుకుంటారటే పెళ్లి చేసుకునేందుకు ఒక చిన్న షరతు ఉంది. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీలిచినాంబరాలు వదిలిపెట్టి మా నారబట్టలు ధరించాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, పెళ్లి అయిన తర్వాత. ఇంకొక చిన్న షరతు, మీరు పతివ్రతలై మా పాదసేవ చేస్తూ ఉండాలి. పుణ్యవతి వో త్యాగవతి ధన్యురాలివే సుదతి. పుణ్యవతి వో త్యాగవతి పతి సేవే నీ పరమార్థమని పతియే నీదు దైవమని. పతి సేవే నీ పరమార్థమని పతియే నీదు దైవమని. పతి చరణములను నమ్మిన తల్లే పుణ్యవతి వో త్యాగవతి ధన్యురాలివే సుదతి. పుణ్యవతి వో త్యాగవతి.
సావిత్రీ అరుంధతి అనసూయాది సతీమ తల్లుల కన్న మిన్నవే తల్లి ఓ సుగుణవల్లి. మమతలు చూపగా మాతవు నీవై సేవలు చేయగా దాసివి నీవై కన్నులు లేని ఆ పేద మౌనికి కన్నులు లేని ఆ పేద మౌనికి కన్నులు నీవై యశముగా చితివే పుణ్యవతి ఓ జాగవతి ధన్యురాలివే సుదతి పుణ్యవతి ఓ జాగవతి. పర్ణశాలయే పరమ్య హర్మ్యమా నారచీరయే చీనాంబరమా కందమూలముల విందు భోజనమా కటిక నేలయే కుసుమ తల్పమా త్యాగమే నీదు వైభోగమా. చంద్ర చిత్ర అబ్బా చంద్ర చిత్ర ఎక్కడ పోయారే? సుతారంగా చూస్తూ నిలబడతారేమి? ఆహాహాహా ఏం పతివ్రతలే ఏం పతివ్రతలే. ఏం చేయమంటారు స్వామి? ఆయాసంగా ఉందా స్వామి? వాయసంలాగా చెప్పావే, పతి పాద సేవ చేసి అడవాలని తెలియదు. మన్నించండి స్వామి. అబ్బా పోతున్న ప్రాణం తిరిగి వస్తున్నట్టుంది కొంచెం. ఇదేమిటే నేపథ్య సంగీతం లాగాను చెప్పలే. పాద సేవ చేస్తే ఆడమన్నారుగా, అది పాల సేవ చేస్తుంది నేను ఏడుస్తున్నా. ఎందుకు దిండేనండి, మీరిద్దరూ తోడై నాకు దొరికినందుకు అనుకోవాలి. చాలు చాలు ఏడుపు గాలించి వచ్చి పాదాలు పట్టు. ఏమో ఈ కాలుతో నీకేం పని? నీది కుడికాలు రా ఇలారా. చిత్రది కుడికాలు, చంద్రది ఎడం కాలు. ఆహా అంతే, చిత్రది కుడికాలు, చంద్రది ఎడం కాలు. అబ్బా మోకాలు. నా ముద్దులు పాదు ఎంత అందంగా ఉంది. అది ఎడం పాదం, అన్నింత కుడితే గొప్ప తెలుసా? నా పాదం ఎంత మనోహరంగా ఉన్నావు, మనోహరమా నీ ముఖమా? నా ముద్దుల పాదానికి పూలు పెడతాను. నా పాదమే నాకు తీసిపోయింది, నువ్వు పువ్వులు పెడితే నేను పూసలతో పూజిస్తా. పూసలు నా పాదానికి నేను చందనం పూస్తాను. ఒకటే కంపు అయిందా ఇంపు? ఎంత టెంపు? ఈ కాలు పాడైపోను, నా కాలు నీ చేసుకుంటానే. ఒక్క డబ్బులు పోయి డబ్బులు, వడ్డీతో సహా పుచ్చుకో. మీ వడ్డీలు అసలు నా కాలు నాకు ఉండనివ్వండి. మీరుండండి, దీని కాలట దీని కాలు, దీని అంతే ఒకటి నేను తెలుస్తాను. చిత్ర వదా, చిత్ర వదా, చిత్ర వదా, చిత్ర వదా, చిత్ర అయ్యో చిత్ర వదా. అసలు దీని పని ఇలా కాదు చంద్ర, మీరు మాట్లాడకండి. అసలు దీని కాలను లేకుండా చేస్తాను చంద్ర. చిత్ర అయ్యో ఎక్కడి పతివ్రతలు సార్? అది కాదు చంద్ర, అదేదో అయ్యో కాలు విరిగితే విరిగింది. కాస్త ప్రాణాలు తిన్న ఉండనివ్వండి, నీకు పుణ్యం ఉంటుంది. లేకపోతే నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికా?
శ్మశానానికి. ఈ కొంప కంటే ఆ శ్మశానమే మేలు. నారద మునీంద్ర, ఎక్కడున్నావయ్యా స్వామి? నా కొంప తీశావే. పండలు ప్రద్దల ఏటట్ అరుస్తున్నావు? లేదు స్వామి, సూర్యోదయం అయింది. తమ జపతపాలకి కాలాతీతం అవుతున్నదని. సూర్యోదయం అయిందా? నీ వల్ల నాకు ఎంత అనర్థకం దాపరించింది. ఈనాడు సూర్యోపాసనకు విలంబరం ఎరుగు. ఏం చేసేది, ఇదంతా నా పూర్వజన్మ కర్మ. పదా. అయ్యో పాపి,
నన్ను పశువుల చర్చలా లాక్కుపోతున్నావు. కళ్ళు లేని కారణంగా నీ చేతుల్లో చిక్కి ఎటువంటి వేదన అనుభవిస్తూ ఉన్నాను. క్షమించండి స్వామి, సూర్యోపాసనకు వేళైంది, తమరు ఆగ్రహిస్తారని త్వరపెట్టాను. ఆలస్యం అయిందనడం కూడా తప్పేనా? సకాలంలో నన్ను మేల్కొల్పడం నీ ధర్మం. నిజమే స్వామి, ఈరోజు త్వరగా మెలకు రాలేదు, క్షమించండి. మెలకు ఎందుకు కలుగుతుంది? ఇదేమైనా మహారాజు గారి అంతఃపురమా? ఉదయగీతాలు పాడి బయటకు మేల్కొల్పడానికి రాత్రి తమరు ప్రొద్దుపై నిద్రించారు. వేకుజాం వరకు తమ పాదసేవతోనే. పాదసేవ పాదసేవ. ఎంత కష్టపెడుతున్నా. ఏమిటి స్వామి ఇలా దూషిస్తున్నారు? మీరే తన జీవితమని నమ్ముకున్న మహాసార్జుని ఇలా కష్టపెట్టొచ్చున్నా స్వామి? ఈ విషయాడు తెలియకుండా అడుగుతున్నాడు. మీకు తెలియదులేనా? ఎంత బలీయమైనది! ఏ చక్రవర్తినో పరిణయమాడి హంస పీలిక తల్పములో సుఖించవలసిన సుకుమారి ఒక నిర్భాగ్యుని భార్య అయి కటిక నేలపై పరుండవలసిన కర్మం పట్టింది కదా. పెట్టారు కారణం ఏమిటి స్వామి? నా వల్ల అపచారం ఏమైనా జరిగిందా? మీ మనసు నొప్పించానా? పరిచర్యలో ఏవైనా లోపం జరిగిందా? ఏమీ లేదు సుకన్య, ఏమీ లేదు. మరి ఎందుకో ప్రకృతిని తలుచుకుంటూ కళ్ళు చెమ్మగిల్లి అంతే సుకన్య. కళ్ళారా చూడలేకపోయినా చెవులారా వినాలని మనసు కోరుతూ ఉంది. ప్రకృతి ఎలా ఉందో వర్ణించు, వింటాను. వెన్నెల విరబూసి ఉంది, చెప్పటానికి మాటలు చాలటలేదు స్వామి. ఈరోజు నిండి పౌర్ణం అనుకుంటాను. ఆ దూరం నుంచి వినవస్తున్నది గండుకోయల రాగాలాపం చేస్తున్నది, ప్రియురాలికి సందేశం పంపుతున్నది కాబోలు. పిల్లగాలులు చల్లగా వీస్తున్నాయి. ఆ పరిమళం శరత్కాల సుమాలు ఇచ్చి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. బాగుంది, నిండు పౌర్ణమి, గండు కోయిల, పిల్లగాలి, సుమ పరిమళం, సుందరి స్వామి. బూడిద పోసిన పన్నీరు ఏమవుతుంది? ఏమిటి స్వామి? లేదు సుకన్య, చేసిన తప్పుకు పరితాపం చెందుతూ ఉన్నాను. చే జీవితుల ఒక లేత మనస్సు యొక్క జీవితాన్ని నాశనం చేశానని బాధపడుతున్నాను స్వామి. ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా దేవి? కన్నుల పండుగగా భోగ భాగ్యాలతో తులతూగవలసిన నీ యవ్వన శోభ కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న ఒక అంధుని సేవకు అంకితమైపోయింది. ఈ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం ఉందో లేదో స్వామి. ఆ మాట అనకండి స్వామి,
నీ సేవా భాగ్యం కంటే నాకు వేరే సుఖం లేదు. నీ చరణ సాన్నిధ్యమే నాకు స్వర్గం. ఇంత లేత వయసులు ఎంత వైరాగ్యం సుకన్య. ఆర్య నారీ ధర్మం నీ వల్ల చిరకాలం నిలిచి ఉంటుంది. దేవరాజా, లోక కళ్యాణార్థం భూలోకంలో భరద్వాజ మహాముని సోమయాగాన్ని జరుపుతున్నారు. సమస్త దేవతావర్గానికి ఆవిర్భాగ సోమరసాన్ని కొని తెచ్చాను. అందరికీ సమభాగంగా విభజించే బాధ్యత మహేంద్రులదే. సంతోషం అగ్నిదేవ. మాయా ప్రభు, నీ నృత్య గానాలతో మమ్మల్ని ఆనందింపచేస్తూ ఆ దివ్య తపోప్రసాదాన్ని అర్హులైన దేవతలందరికీ పంచిపెట్టు మాయా. అశ్విని దేవరాజా, మధురమైన ఈ సమయంలో రసభంగమా? ఎవరు? ఓ, అశ్విని కుమారులా? అమరేంద్ర, సభికుల్లో ఎవరికైనా అవమానం జరగటం సభాధ్యక్షుల కీర్తికే కళంకం. ఇది దేవసభ, అధ్యక్షుల ముక్కోటి దేవతా నాయకులు. పంక్తిలో బలపక్షం బ్రహ్మహత్యాదోషంతో సమానమన్నారు. ఆ, ఎంత సాహసం! ఇంద్రసభనే విమర్శిస్తున్నారా? సహనంతో ఇంతకాలం వేచి ఉన్నాం దేవేంద్ర. సూర్యపుత్రులం మేము ఆవిర్భాగానికి అర్హులం కాదా? సూర్యపుత్రులనే దయదలిచి ఈ దేవసభలో స్థానమిచ్చాం. అంత మాత్రాన సోమరస భాగానికి అర్హులనుకోవడం పొరపాటు. స్తోమత గుర్తించని స్థానం ఎందుకు దేవరాజా? స్తోమత ఏమిటి మీ స్తోమత?
వైద్య శాస్త్రకర్తలు, భగవాన్ ధన్వంతరి పీశిష్యులం, అనుక్షణం దేవతాకూటిని సంరక్షించే దేవవైద్యులం. మందులిచ్చే వేల్పులు మతిహీనులై ఆత్మస్థుతి చేసుకుంటున్నారా? యోగ్యతల్ని ప్రశ్నించి ఆత్మస్థుతి అంటూ అవహేళన చేస్తున్నారా దేవేంద్ర? దేవాధిపతులాయ, పదవిలో ఉన్నవారు ఏమన్నా చెల్లుతుంది. ఆపు, ఎంత అహంకారం! సభా మర్యాదను అతిక్రమించి వృధా వాగ్వాదం చేయడమే కాకుండా సభా నాయకుల తప్పులను ఎన్నుతున్నారా? అశ్వజనితులైనందుకు మీ క్షుద్ర బుద్ధి పోనిచ్చారు కారు. ఏమన్నారు దేవేంద్ర? అశ్వజనితులమనేనా? అవును, మీరు అశ్వజనితులే, అందుకే హవిర్భాగానికి అనర్హులు. దేవగురు బృహస్పతి, అగ్ని, యమ, వరుణ, వాయుదేవతలారా, వింటున్నారా? నిండు సభలో ఆదిత్య సూతులకు అవమానం జరుగుతూ ఉంటే మీరంతా చూస్తున్నారా? దేవవైద్యులం, వైద్యం చేయటానికి కావలసిన వారం, యజ్ఞప్రసాదాన్ని పొందటానికి తగని వారం అయ్యామా? ధర్మాధర్మాలు తెలిసిన కోవిదులు, ధర్మశాస్త్రాలు రచించిన వేత్తలు, ధర్మమూర్తులని లోకాలు శ్లాఘించే దేవతలు, మీరంతా ఈ అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారా? ముల్లోకాలకు ఆదర్శప్రాయమైన దేవసభలో న్యాయమే అడుగంటిందా? ఇహ దేవతలకు దానవులకు తారతమ్యం ఏముంది? సూర్యపుత్రులారా, హవిర్భాగానికి అర్హత అనర్హతలను గుర్తించగల అధికారం మహేంద్రులదే. అందుకని అన్యాయానికి తలొగ్గి అమరేంద్రుని సమర్థించుతారా? వృధా కంఠశోష, మీ ఆర్తనాదాన్ని ఆలకించి మీకు హవిర్భాగాన్ని ఇప్పించగల వారెవరూ లేరు. అదే మీ నిర్ణయం అయితే ఈ సభస్థానం మాకు అనవసరం దేవేంద్ర. మా ఏ శక్తి సామర్థ్యాలైతే మీ దృష్టికి అత్యల్పంగా తోచాయో ఆ శక్తి సామర్థ్యాలతోనే హవిస్సును పొంది కానీ ఈ సభలో ప్రవేశించాం. లేకుంటే మేము సూర్యపుత్రులమే కాదు. ఎదిరిస్తున్నారా? నన్నెదిరించి మీ కండగా నిలిచే ఆ ధైర్యశాలి ఎవరో చూస్తాను. దయచేయండి మునీంద్ర. దేవేంద్రులు హాస పరిహాసంలో విలీనమై ఉన్నారు. పసిబాలుర ప్రగల్భాలు విని పరవశులమయ్యాం మునీంద్ర. ఆసనాన్ని స్వీకరించండి. ఎవరా ప్రచండ వీరులు? ఇంకెవరు, సంధ్యాదేవి సుపుత్రులు. ఓహో, అశ్విని కుమారులా? ఏమంటున్నారు? వారిని హవిసుకు అర్హులుగా గుర్తించాలట. ఓహో, ఎంత ధైర్యం! అందుకు మీరేమన్నారు? యోగ్యతల్ని ప్రశ్నించి వీల్లేదని నిక్కచ్చిగా చెప్పాను. మనసులోని మాట ముఖాన కొట్టినట్టు చెప్పారన్నమాట. బాగు బాగు, అందుకు వారేమన్నారు? వీరాలు పలికి సభ నుండి నిష్క్రమించారు. మంచి పని చేశారు. ఏమన్నారు? ఎప్పుడో భూలోకంలో జరగవలసిన దానికి నేడు దేవలోకంలోనే నాంది ప్రస్తావన జరిగిందేమా అని అనుకుంటున్నా. అంటే? ఆ మరేం లేదు, కలియుగంలో మానవులు అయిన దానికి కాని దానికి అట్టహాసం చేసి ఈ విధంగానే సభాత్యాగం చేస్తారని పితృదేవులనగా విన్నాను. పాపం, ముందొచ్చే ఆపదను గ్రహించలేకున్నారు. ఎవరు మునీంద్ర? వారే అశ్విని కుమారులు. దేవరాజును ఎదిరించారంటే ఎంత ధైర్యం, ఎంత సాహసం! ఏనుగు కుంభాన్ని మిడుగురు పురుగు మర్దించాలని తలచిందట. అంతేకాదు, హవిర్భాగం పొందకపోతే సూర్యపుత్రులే కామని శపథం కూడా చేశారు. అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది మహేంద్ర. ఏమైనా సూర్యపుత్రులు అర్భకులు. ఈ వజ్రనాథుని ఎదిరించి నిలువగలవారెవ్వరూ లేరని తెలియదా మునీంద్ర? తెలియకే ఏదో మాట వరుస కన్నాను, ఆ తడవైంది. సెలవు. నారాయణ నారాయణ నారాయణ. దేవరాజుకు ఎంత అహంకారం! అతి పవిత్రమైన మన జన్మల్ని పరిహసిస్తాడా? నారాయణ నారాయణ నారాయణ. నమస్కారం నారద మునీంద్ర. విజయీభవ విజయీభవ. విచారముద్రలో ఉన్నారు సూర్యపుత్రులు. అవమానం పొందిన తరువాత విచారం కాక ఉల్లాసం ఎలా కలుగుతుంది మునీంద్ర? దేవేంద్రుని గురించేనా? విన్నాను విన్నాను, విని చాలా సంతోషించాను. తీక్షణమూర్తులైన మీ పితృదేవుల పేరు ప్రతిష్టలు నిలిపారు నాయన. కానీ సందేహిస్తున్నారు? బలవంతులతో విరోధం బహు హానికరం కదా నాయన. అందులో ముల్లోకాధిపతి దేవేంద్రునితో ఎదిరించి సభాత్యాగం చేయడం, స్థానం లేని చోట క్షణమాత్రమైనా ఉండకూడదని
మీపూటి పెద్దలేగా ప్రవచించారు మునీంద్ర. నిజమే, అయినా దేవేంద్రుడికి ఎందుకు ఈ పక్షపాత బుద్ధి? తనేదో మహా గొప్పైనట్లు ప్రతిదానికి తగుదునని వెళ్లడం, పరాభవాలతో వెనుతిరిగి రావడం. ముక్కోటి దేవతలను ఎన్నిసార్లు తలవంపులు పాలు చేయలేదు. ఏమైనా సరే, మీరు మాత్రం మీ మాట మీద నిలబడి దేవేంద్రుడికి గుణపాఠం నేర్పండి. మేము ప్రతిజ్ఞతి చేశాం కానీ నెరవేరే మార్గమే తెలియకుండా ఉంది మునీంద్ర. ధర్మం ఎల్లప్పుడూ జయిస్తుంది నాయన, అధైర్యపడకండి. ఈ విషయాన్ని మీ పితృదేవులకు వినవించారా? లేదు మునీంద్ర, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని ఆయన నమ్మకం. వారి దృష్టిలో దేవేంద్రుడు ధర్మమూర్తి. మీకు పుణ్యం ఉంటుంది మునీంద్ర, మీరే పితృదేవులకు యథార్థాన్ని సవిస్తరంగా చెప్పి మాకు మార్గాన్ని చూపండి. ఏమన్నారు? నేనా? బాగు బాగు, ఉరుమురుమి పేదవాణి పై పడ్డట్లు చివరకు దీనికంతా ఈ నారదుడే కారణమని నన్నాడి పోసుకుంటారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు, ఈ ఆపద నుండి కాపాడతారని ఆశించాం. ఇంతేనా మునీంద్ర? ఏం చేయడానికి తోచడం లేదే. అవమానంతో కృంగుతున్న మిమ్మల్ని చూస్తుంటే కాదనడానికి నోరు రావడం లేదు. సరే, కానున్నది కాక మానదు కదా. రండి, మీ పితృదేవుల వద్దకు వెళదాం. మేము ఇక్కడే వేచి ఉంటాం, మీరే. సరే. నారాయణ నారాయణ. సుస్వాగతం నారద మునీంద్ర, ఆసనాన్ని అలంకరించండి. మౌనవ్రతం అవలంబించారే మునీంద్ర? లేదమ్మా సంధ్యాదేవి, దేవలోకంలో జరుగుతున్న అన్యాయాన్ని తలుపుకుని మనస్సు వికలమైంది. ఎవరికి మునీంద్ర అంత అన్యాయం జరిగింది? సమకుమారులకే సూర్యదేవ. అశ్విని కుమారుల జన్మ విచిత్రమైనదంటూ హవిస్సుకు అనర్హులని దేవేంద్రుడు నిండు సభలో వారిని అవమానించాడు. విన్నారా ప్రభు? ఇంకా మౌనంగా కూర్చున్నారే, కుమారుల అవమానం. శాంతించు దేవి, యజ్ఞాలు లోక కళ్యాణం కోసం జరిపే పుణ్యకార్యాలు మునీంద్ర. సుగుణశీలు స్వార్థరహితులై తమ సాధన సంపత్తిని విశ్వశ్రేయస్సుకు వినియోగించగల చాగధునులు మాత్రమే హవిస్సును పొందడానికి అర్హులు. మన కుమారులు అనర్హులనా మీ అభిప్రాయం? లేదు దేవి, తమ అర్హతను రుజువు చేసుకోవడం వారి విధి. ఆనాడు వారు కోరకుండానే హవిస్సును పొందగలుగుతారు. ఈర్ష్యతో ఎవరైనా వారి మార్గాన్ని నిరోధిస్తే? ధర్మాన్నడ్డిన వారెవరైనా సరే పరాజయంతో తలలు వంచక తప్పదు. అయితే ధర్మయుద్ధం తప్పదన్నమాట. సెలవు. మహీంద్ర, మా పితృదేవులు ఏమన్నారు? ఏమంటారు? అందరి దేవతల వలె మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలతో జగత్ కళ్యాణానికి తోడ్పడి హవిర్భాగానికి అర్హులమని రుజువు చేసుకోమన్నారు. అంతేనా మునీంద్ర? అయితే త్రికాలజ్ఞులు మీరే మాకు మార్గం చూపించండి. మార్గానికి ఏముంది నాయన, నేను చెప్పినట్లు అక్షరాలా పాటించారా మీ అభీష్టం సిద్ధిస్తుంది. ఆజ్ఞివ్వండి. ధన్యులం మునీంద్ర. మనోభీష్ట సిద్ధిరస్తు. Thank you.
సుందరి, ఇదే నా చవనాశ్రమం. అవును మహానుభావ, ఎవరికోసం తమని తపోభూమి కేసించారు? శర్యాతి రాకుమారి సుకన్య ఈ వనమంది నివసిస్తుందని విన్నాం. తమకు స్వాగతం. నేనే సుకన్యను. పతిదేవులు ధ్యాననిష్టలో ఉన్నారు. తమరు నేనెవరైతే వెతకపోయిన తీగలాగా ఎదురయ్యాం. సుకన్య, దేవతా సౌందర్యాన్ని మించిన నీ సౌందర్యాన్ని కూర్చి విన్నాం. ఈనాడు కళ్ళారా చూశాం, మా జీవితం ధన్యమైంది. ఇది తపోభూమి అని మర్చిపోతున్నారు. తమ సౌందర్యారాధనకు ఇది అనువైన ప్రదేశం కాదని మనవి చేస్తున్నాను. ఓ లావణ్య నిధి, వేలాది యోజనాల దూరాన్ని కూడా లెక్క చేయకుండా నీకోసం వచ్చామే. ఆదరించటం మాని అలుక మనోహరి. ఆశ్రమ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు. నా స్వామి ధ్యాననిష్టలో ఉన్నారు. వారికి ఈ విషయం తెలిసిందా? నీకు శాపం సాధ్యం. త్వరగా వెళ్ళిపోండి. నీ మాటలకు బెదరి చేజిక్ర మాణిక్యాన్ని వదులుకుంటామనుకున్నావా? ఎవరు నీ స్వామి? అంగవిహీనుడైన వృద్ధుడేనా? యవ్వన సౌందర్యాతిశయంతో వివేక శూన్యులవుతున్నారు మీరు. ఆయన మీకు వృద్ధులుగా కనిపించిన నాకు మాత్రం నవమన్మధులే. ముక్తరాల, సుఖ సంతోషాలతో యువమోక్షణంగా గడపవలసిన యవ్వనాన్ని వృధా నేలపాలు ఎందుకు చేసుకుంటావు? ఇప్పటికైనా మించిపోలేదు. నిన్ను వివాహం ఆడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనుగ్రహించు. పాపాత్ముడా, అరుగు, నా స్వామి ఏ తెలిచారు? వెళ్ళిపోండి. ఆయనకేమాత్రం ఈ విషయం తెలిసినా ఘోర శాపానికి గురవుతారు. తర్వాత విచారించి ప్రయోజనం లేదు. సుకన్యా, సుకన్యా, ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో బాటసారు. అబద్ధ ప్రలాపి, నీ సంభాషణలో వెళ్ళేదనుకుంటున్నావా? నీ పాపం బ్రద్దరైంది స్వామి. ఓహో, ఇదా నువ్వు ఇన్నాళ్ల నుంచి ఆడుతున్న నాటకం? స్వామి, నా అంధత్వాన్ని ఆసటగా తీసుకుని పరపురుషులతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నావా? ఏ పాపం ఎరుగని నన్ను అనుమానిస్తున్నారా స్వామి? నీవు చేసిన త్యాగాన్ని మరచి నిన్ను నిందించే ఈ కృతజ్ఞుడితో నీవేలా సంసారం చేయగలవు సుకన్య? రా, నా మాట విను. ఎంత తెగించారు, నా ఎదుట నన్నే తూలనాడుతున్నారే. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం స్వామి. మా మాట విని మమ్మల్ని అనుగ్రహించు. మహాసామ్రాజ్యాన్ని నిన్ను పట్టమహిషం చేస్తాం. వినలేను, వినలేను ఈ పాపపు మాట స్వామి. సుందరి, అంతులేని భోగభాగ్యాలను నీ పాదాల ముందు రాసులుగా పోస్తాం. ఆ శతవృద్ధు కురూపి నీకు తగడు. చాలించండి ఉన్మత్త ప్రలాపాలు. మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళండి, లేదా? ఏం చేయగలవు? నీవా అబలవు, నీ భర్త అంధుడు, వృద్ధుడు, శక్తిహీనుడు. నీవు సమ్మతించావా సరే సరే, లేదా బలవంతం తప్పదు. కాదు పాపాత్ముడా, ధర్మాధర్మ విచక్షణ లేక కామాంధుడవి వివాహితను అవమానిస్తావా? నా పతిదేవుని దూషిస్తావా? పాపచింతకు ప్రతిఫలం అనుభవించు. త్రికరణ శుద్ధిగా నేను నా పతిదేవుల పాదాలనే నమ్మి తినేని ఈ పాపి. సుకన్య, క్షమించు సోదరి. మేము సూర్యపుత్రులం, అశ్విని దేవతలం, నీ సోదర తుల్యులం. కేవలం నిన్ను పరీక్షించి నీకు మేలు చేయటానికి వచ్చామమ్మా. దేవతా వైద్యుడు అశ్విని కుమార్ల, నీ పతిభక్తికి మెచ్చుకున్నాం. ఏం వరం కావాలో కోరుకో తల్లి. పతిచరణ సాన్నిధ్యం కంటే నాకేం వరాలు కావాలి? వారిని అడగండి, ఆశ్రమంలో ఉన్నారు. రండి. స్వామి, మన పుణ్యవశాన సూర్యపుత్రులైన అశ్విని కుమారులు మన ఆశ్రమానికి విచ్చేశారు స్వామి. అశ్విని కుమారుల, దయచేయండి, దయచేయండి. కళ్ళారా చూడగల భాగ్యానికి నేర్చుకోలేకపోయినా కనికరించి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నారాయణ, నారాయణ. మహర్షుల పాదపద్మాలకు నమస్కారాలు. సుపుత్రా ప్రాప్తిరస్తు. అమ్మా సుకన్య,
నీ పాతివ్రత్య ప్రభావాన్ని లోకాలు వేణోళ్ళ పొగుడుతున్నాయి తల్లి. బ్రహ్మ మానస పుత్రులకు వందనాలు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అశ్విని కుమార్లు ఇలా బయలుదేరారే, ఊరకరారు మహానుభావులు. సత్యం సెలవిచ్చారు నారద మహర్షి. చవన మహాముని, సోదరి సుకన్య పాతివృత్యానికి మెచ్చి మీకు మేలు చేయడానికి వచ్చాం. ఏం కావాలో కోరుకోండి. జవసత్వాలు దిగిన ముదువగ్గును, సుఖాలపై మమత నశించి పరం కోసం ప్రాకులాడుతున్న తపస్సును, నాకేం వరాలు కావాలి? నారాయణ నారాయణ, కోరి వచ్చిన సుఖాన్ని కాలదన్నకు మునీంద్ర. ఈ అవకాశం నీకెన్నడూ రాదు. నీకు సుఖాలపై మోజు లేకపోయినా తన యవ్వన సౌందర్యాన్ని నీకై అంకితం చేసిన అర్ధాంగికి సుఖాన్ని ఇవ్వడం ధర్మమని గుర్తించు. దీర్ఘంగా ఆలోచిస్తున్నారే మహర్షులు, మీకేం వరాలు కావాలో కోరుకోండి. నాకు కావలసిన వరాలు ఏమున్నాయి? కానీ సంశయమెందుకు మహర్షి, కామధేనువులా ఎదురుగా ఉన్నారు, కోరుకోవడమే మీ వంతు. ఏమీ లేదు సుకుమారి. ఎండ పొడే ఎరుగని కుసుమ కోమలి నన్ను వివాహమాడి సుఖానికి నేర్చుకోలేకపోయింది. నీకు నాపై అనుగ్రహమే ఉంటే నాకు యవ్వనాన్ని దృష్టిని ప్రసాదించండి. తథాస్తు తథాస్తు. సంతోషం మునీంద్ర, నీ కోరిక నెరవేర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నేటి నుంచే నీకు కాయకల్ప చికిత్సకు ఉపక్రమిస్తాం. ఆహా ఆహా, దేవులకులోనే కాక మానవులకులో కూడా మీరు చికిత్సకు ఉపక్రమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. నాకు కాలాతీతమైంది, దేవులోకానికి వెళ్ళాలి. సెలవు. నారాయణ నారాయణ. సోదరి, మునీంద్రులకు చేయూతనిచ్చి మాతో పాటు అడవికి తీసుకురా. సర్వకాల సర్వావస్థలయందు మేము మీకు కృతజ్ఞులం. ఎంత మాట అన్నారు మహర్షి, అది మా సోదర ధర్మం. సెలవు తీసుకుంటాం. యవ్వన చవనుల ఆనంద కేళీరావంతో ఈ వనం వసంత శోభలను వెదజల్లుతుందని ఆశిస్తాం. వస్తాం సోదరి. చంద్ర, మా చంద్రలేఖ, ఆ చంద్రునికైనా మచ్చుంది గాని నీ ముఖంలో భూతద్దం పెట్టి వెతికిన ఒక పుట్టుమచ్చైనా కనిపించదే. ఇదేమి సరసమే లలనామణి? కదలకండి, కంట్లో పడగలవు. ఈ ప్రేమలో నీకెంత ఆనందం ఉందో గాని నాకు మాత్రం. ఇదేమిటే, నా పిల్లక మన సరసానికి ఏం అడ్డొచ్చింది? గర్భపుల్లలో ఏర్పాడుస్తున్నావు. చూడండి, మీరు వయసుకు చిన్నవారే కదా. అయితే నేను పెద్దవాడినా? ఎవడన్నది ఆ బుద్ధి లేనివాడు? నెరిసిన మీ వెంట్రుకలు. అరే, నా వెంట్రుకలు ఎప్పుడే నరిసాయా? నేను ఎప్పుడు గమనించలేదే. ఉండు. ఆహా, బహుశా పెళ్ళైన తర్వాత ఈ మధ్య బాధలు ఎక్కువై బుర్ర వేడెక్కుంటుంది. చంద్ర, ఆ ఉన్న తెల్ల వెంట్రుకలన్నీ ఏరిపారి, ఒక్కటి ఉండకూడదు. అబ్బా ఏమిటి, ఎవరైనా చూస్తే ఏమంటారు? ఏమే చంద్ర, ముసలి భర్తను పెళ్ళాడావా అని ఎగతాలు చేయరు. చంద్ర, నీ మృదు హస్తాలు నా వంటి మీద పడుతుంటే ఎరుగలాగా ఉంది చంద్ర. అయ్యో, ఏంటది, పిడుగులు పడుతున్నాయా? అబ్బో, కొండలు పిండి అవుతున్నాయా? వంటింట్లో కలకలమా భామామణి? నేనేదో పెద్ద భూకంపం అనుకున్నాను. అయ్యిందా సరస్వ, ఆరాధించేందుకు ఆ చంద్రబింబం ఉందిగా.
అది కాదు నా సూర్యబింబం. ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఇద్దరిని చూడాలా? చూడకపోతే చస్తారా? చేసుకున్నప్పుడు తెలీదు. ఇదిగో అలా కోపడితే ఎలా? కొంచెం అది ఆహా ఆహా, కోపంలో కూడా నీ ముఖం ఎంత సుందరంగా ఉంది, మందారపు ముద్ద. చాలండి నీ ముఖ స్తుతి. కాదు కాదు, కావాలంటే అర్థంలో చూసుకో. ఇదిగో నీ పక్కన నేను నిలబెడితే ఎలా ఉన్నాను చెప్పు. వంకకందని మన్మధుళ్లాగా ఉన్నారు. ఇదిగో చిత్ర, నువ్వు అంటున్నావు కానీ నువ్వు మాత్రం ఆ పంకజముకి రత్తిలాగా లేవు. ఇలా రా, కొంచెంసేపు ఇలా కూర్చున్నా. ఏమండి? ఏమిటి? నా తల వెంట్రుకలే నెరిసిపోతున్నాయి కదా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకంటే చిన్నవారని అనుకోరు? అనుకోని. అయ్యో మీసిక తరగా నా పిల్లక కోసేశారు. ఏమిటి? ఇద్దరు పిల్లలు చేరి నా మాడు పీడు చేశారు. ఏమైంది? ఏడుస్తున్నారా? చెప్పండి. ఎంత పని చేసావే? ఉంది నీ పని చెప్తా. ఎంత పని చేసావే? ఏమిటి ఏమిటా ఏమిటా? చీపాదులకి చిచ్చుమా, చీపా చిచ్చుమా, చీపా చిచ్చుమా, చీపాదులకి పొట్లాడుకోకండి చంద్ర, చిత్ర పొట్లాడుకోకండి, పొట్లాడుకోకండి. కోపం వస్తుంది, వచ్చింది వచ్చింది. వద్దు బాబు వద్దు, ఇద్దరు పెళ్ళాలని చేసుకున్న వాడి గతి మృదంగమే. ఇటువైపు అటువైపు, ఇటువైపు అటువైపు, ఒకటే వాయింపు. నారద మునీంద్రులకు సుస్వాగతం. నారాయణ బహుకాల దర్శనం. తమ లోక సంచారంలో నేటికి మా అమరావతిపై దయ కలిగింది ఆ దేవుని. అమరావతి? ఇంకెక్కడ అమరావతమ్మా శచీదేవి, భూలోకమంతా స్వర్గమై అమరావతిని ఆక్షేపించే రోజు రాసన్నమవుతుంటే. జరామరణాలు లేక నిరంతరం సుఖానందాలకు ఆటపట్టైన దివ్య స్వర్గపురాన్ని అనుక్షణం తృష్ణలో మునిగి తేలే భూలోకంతో పోలుస్తున్నారా మునీంద్ర? పరిహాసాలకు కూడా పరిమితి ఉండాలి. నిజమే కాని పరిస్థితులు పరిణామాలు పరిహాసాలకే దారితీస్తాయేమోనని నా అనుమానం. ఏదో ఉపద్రవాన్ని వెంట తెచ్చారన్నమాట మునీంద్రులు. దేవగణాలు నిద్రాణులైతే మహోపద్రవాలే కలుగుతాయమ్మా. ఇన్నాళ్ళు దేవతలే చిరంజీవులని భ్రమపడ్డాను, కానీ మానవులు కూడా మృత్యువుని జయించగలరని, వృధాప్యాన్ని పారదోలగలరని నేటికి తెలుసుకున్నాను. వింటే ముందు మునీంద్ర, అపారమైన తపోనిష్టలో ఆదిదేవుల అనుగ్రహం పొంది ఉంటారు. కాదమ్మా, దేవేంద్రునిచే అవమానితులైన దేవతలు మానవుల మైత్రిని వాంఛించి వారిని అనుగ్రహిస్తున్నారు. మన అదృష్టమా అని దానవులలో చేరేరు కాదు. అదే అయితే ఈ పాటికి స్వర్గం నరకమై దేవతల ఆర్తనాదాలతో తల్లడిల్లేది. అయినా మానవులు మాత్రం దానవుల కంటే తక్కువ వారా? దేవతలే ఇంత ద్రోహాన్ని తెగించారా? ద్రోహం కాదు సురేంద్ర, ప్రతీకారం. ఆనాడు నిండు సభలో ప్రగల్భాలు పలికిన అశ్విని కుమారులు ప్రతీకార వాంఛతో భూలోకం చేరారు. భృగుకులోత్తముడైన చవనుని అనుగ్రహం కోరి అతనికి సిద్ధౌషధాన్ని ప్రసాదించారు. విశ్వాసఘాతుకులు. ఘాతకులంటూ ఇక్కడే కూర్చుంటే ఉత్పాతాలే కలుగుతాయి మహేంద్ర. కీడెంచి మేలెంచమన్నారు. కీడు మేలు, అయోగ్యులైన అశ్వజనితుల కీడు కలిగించేది, దేవతాయోగ్యమైన సిద్ధౌషధాన్ని భూలోకవాసుల పాలు కావించిన భ్రష్టులు, కృతజ్ఞులు. వారు అశ్వనుడు కారు మునీంద్ర, గార్ధపాలు. అవునవును, గార్ధపాలై సంచరించురుగా. Thank you.
స్వామి స్వామి. ఏం దేవి? చూడండి గార్ధపాలు ఆశ్రమాన్ని అపవిత్రం చేస్తున్నాయి. వీటి వల్ల మన ఆశ్రమం పవిత్రమైంది దేవి. ఏమిటి స్వామి? దేవి, వీరు నీ ధర్మ సోదరులు, అశ్విని కుమారులు. వీరు మనకు ఉపకారం చేశారనే ఉక్రోషంతో దేవేంద్రుడు ఈ విధంగా శాపాగ్రస్తులను చేశాడు. ఆశ్రితులే ఇతడికి విచ్చేశారు. ఆదరించి వారిని శాప విముక్తులుగా చెయ్యి. ఆ దేవ కుమారులకు ఈ దుర్గతి. త్రికరణ శుద్ధిగా నేను నా పతిదేవుల పాదాలనే నమ్మితేనే నా సోదరులు నిజరూపం దాల్చుగాక. సోదరి, నారదమునిందుని ఆదేశానుసారం మీ ఆశ్రమానికి వచ్చాం. మీ దంపతుల అనుగ్రహం వలన మళ్ళీ మా పూర్వరూపాన్ని పొందగలిగాం. సోదరులారా, తెలియక మిమ్మల్ని తరిమే తెలిచాను, మన్నించండి. స్వామి. ఏమిటా సందేహం దేవి? లోకబాంధవుడైన సూర్యదేవుని తనయులు, దైవ వైద్యులైన అశ్విని కుమారులపై దేవేంద్రుని క్రోధం ఎందుకు? వారి జన్మ విచిత్రమైనది, అందుచేత దేవతలందరూ వారిని చులకనగా చూస్తారు. స్వామి, దయచేసి వారి జన్మ వృత్తాంతం తెలుపరు. అయ్యా, సోదరి, ఏమక్క? పితృదేవులను చూచి చాలా కాలమైంది. పతిదేవులకు తెలిస్తే అనుమతించరు. నేను వెళ్ళి త్వరలోనే తిరిగి వస్తాను. అంతవరకు వారికి, పిల్లలకు ఎటువంటి అనుమానము కలగకుండా నాలాగే నటించు, సరేనా? సరే అక్క, రహస్యం, జాగ్రత్త సుమా. కానీ ఏమా సందేహం? అక్క, నా జటలో ప్రాణప్రతిష్ఠ చేసి వెళుతున్నావు. ఎవరైనా నా కేశాలను పట్టి నిర్బంధిస్తే రహస్యం భంగమవుతుంది కదా. భయం ఎందుకు? ఆలోక నేను వచ్చేస్తాను, జాగ్రత్త. సంధ్య. స్వామి. సంధ్య, అదృష్టం అంటే నాదే దేవి. నీ సౌందర్యం దినదినానికి కొత్త మెరుగులను పొందుతుంది. తమ అనుగ్రహం. సంధ్య. స్వామి. ఈనాడు మన్మథుడు. ఇదిగో ఇది వెళ్ళి ఆడుకున్నామ్మా, వెళ్ళండి. దేవి, వీడు శనేశ్వరుడు, వాడు సువర్ణి. ఏ నాన్నగారు? నీ విషయం నాకేం నచ్చలేదమ్మా. పుట్టింటికి వచ్చి పొత్తుదేవులు మర్చిపోయావు. వెళదామని అనుకుంటున్నాను నాన్న. సందేహిస్తున్నావు ఏమమ్మా? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలేమైనా? లేదు నాన్న, వారికి నేనంటే ఎంతో ప్రేమ, అనురాగం. ఏమో, నేనే స్వయంగా నిన్ను నీ పతిదేవుల వద్ద విడిచి వస్తాను. క్షమించండి నాన్న, నేను వచ్చిన విషయం వారికి తెలియదు. నా బదులు నా ప్రతిరూపానికి జీవశక్తి ఇచ్చి వచ్చాను. ఆహా, ఎంత ద్రోహం! విశ్వకర్మ కుమార్తెవు, ఎంత హీన కృత్యానికి పాల్పడ్డావు. పతిని వంచిన మహాపాపానికి అశ్వరూపుడై కారు అడవుల్లో సంచరించు పో. మన్నించండి నాన్న, పుట్టింటిపై అనురాగంతో ఈ పాపానికి వడిగట్టాను. కానీ పతిదేవుల పట్ల ఎటువంటి ద్రోహ చింత లేదు. శాప విమోచన తెలిపి రక్షించండి.
నీ పతిదేవులు నిన్ను గుర్తించి ఆదరించున్నాడు నిజ రూపం పొందుతావు. ఎవరికి ఇవ్వకుండా మీరిద్దరి తినండి. అమ్మా అమ్మా ఏ పండు లేదు బెండు లేదు పాప తమ్ముడికి ఇవ్వలే నా ఇష్టం నువ్వెవరివి అడగటానికి. నేను నీ కుమారునమ్మా. అసలు తమ్ముడు పుట్టినప్పటి నుంచి నువ్వు ఇంతే. ఏమన్నావురా మూర్ఖుడా? ఉన్న మాట అన్నాను నీ తమ్ముడు అంటున్న ప్రేమ. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఎంతకు తెగించావురా తల్లికే ఎదురు తిరుగుతావా? ఎప్పుడు 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 ఏమిటిది సంధ్య? ఎన్నడూ లేని రేటు పిల్లలపై చేయి చేసుకుంటున్నావు. లేకపోతే మీ సుపుత్రుడు ఘనకార్యాన్ని కొనియాడమంటారా? నా పుత్రుడు నా పుత్రుడు నీ పుత్రుడు కాడా? ఈ విధంగా మారిపోయామే సంధ్య. తల్లి వయ్యుండి ఒక్కంట విషం ఒక్కంట పాయసం, ఈ పక్షపాతం ఏమిటి? అదంతా నాకు తెలియదు. రానన్నా? ఆగు, పతిని నేను అడుగుతూ ఉంటే ఏమిటా నిర్లక్ష్యం? మీలాగా పిల్లల విషయాల్లో కలుగు చేసుకోవడం కంటే నాకు వేరే పని లేదనుకున్నారా? మీరు మీ సంతానం ఏమన్నాకండి. రారా సువర్ణి. నా సంతానం ఏమిటి నీ అభిప్రాయం? సమాధానం చెప్పే కదులు. వదలండి వాళ్ళు నా సంతానం కాదు. నేను సంధ్యాదేవిని కాదు, ఆమె ఛాయను పుట్టింటికి వెడుతూ తన ప్రతిరూపమైన నాకు ప్రాణప్రతిష్ఠ చేసి వెళ్ళింది. సవతి ప్రేమ స్త్రీ సహజమే కదా. మరి సంధ్య? అశ్వాలకు పుట్టారనే నెపంతో దేవేంద్రుడు వారిని నిరాదరిస్తూ ఉన్నాడు. దీనిలో అశ్విని కుమారుల తప్పే ఉంది స్వామి. బురదలో పుట్టింది కదా అని కవలాన్ని కాలదన్నుతున్నావా? పరమాత్మ సన్నిధిలో ఉంచి కళ్ళకద్దుకుంటున్నావే. నిజమే దేవి, కానీ ఆ దేవేంద్రులకు త్రిభువనాధిపతిని బహుగర్వం. ఆ గర్వమే అతనిని అనేక పరాభవాలకు గురి చేసింది. వాళ్ళిద్దరిని శిక్షించాలి, నా తపస్సు ఫలించాలి. వాళ్ళిద్దరిని శిక్షించాలి, నా తపస్సు ఫలించాలి. ఓహో, తపస్సు చేస్తున్నావా నాయన? నారాయణ స్వామి గారా? స్వామి మహానుభావ దయచేశారు, రండి. వద్దు పుయ్యోమర్రో రామచంద్ర అంటుంటే ఒకరికిద్దరు మొద్దుల్ని నా మెడగట్టారు.
చనిపోయిన తర్వాత స్వర్గం సంగతి ఏమిటో గాని ప్రస్తుతం మాత్రం నా ఇంట్లో నరకం నాట్యమాడుతుందండి నారాయణ స్వామి గారు. అవునండి. ఏం జరిగింది నాయన? నీకు పెళ్ళైతే కదండి, మీకు చెప్పిన అర్థం కావడానికి. అసలు మీరు బ్రహ్మచారం తెలిసి మీ సలహా పాటించడం స్వామి నాది 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 బుద్ధి తక్కువ. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తే సరే సరే, లేకపోతే నేను కూడా రెండు చెక్కలు ఒక తంబురా. ఈ మాత్రం స్వల్ప విషయానికి అంత పెద్ద పని చేస్తే అవివేకం అంటుంది లోకం. ఏం చేయమంటారండి మరి? ఇది తీసుకో నాయన. ఇలా రా. అంతేతారా? నా మాట సూచా తప్పకుండా పాటించావా నీకు శుభమవుతుంది. అవుతుందా? తప్పకుండా. నారాయణ నారాయణ. నా తపస్సు ఫలించింది, నా తపస్సు ఫలించింది, నా తపస్సు ఫలించింది. చంద్ర చిత్ర చిత్ర చంద్ర చూపెట్టాలన్నారు. మీరిద్దరు ఉన్నప్పుడు ఒక్కరికి ఎలా తెస్తాను, ఇద్దరికీ తెచ్చాను. కొంచెం కూర్చోనివ్వండి. ఇదిగా ఇదిగా పైకి అనగానే సరే మీ మనస్సాక్షిగా చెప్పండి, మీకు అక్కర్లేదేమో. అసలు మీరు అడగకుండానే దానంతటికి అదే వస్తుంది మీ దగ్గరికి. ఉండండి ఉండండి, దానికి చాలా కథ ఉంది. రూపము దాల్చి తాపము తీర్చి కూర్చున్నారే నీ చరణం. చదిగిన తోం చదిగిన తోం చదిగిన తోం చదిగిన చదిగిన తోం. భరణం భరణం ఆభరణం, భరణం భరణం ఆభరణం, తగువులు తీర్చే ఓకరణం, తగువులు తీర్చే ఓకరణం. రూపము దాల్చి తాపము తీర్చి కూర్చున్నారే నీ చరణం. రూపము దాల్చి తాపము తీర్చి కూర్చున్నారే నీ చరణం. థాంగుతం థాంగుతం థాంగుతం. తెలుసా 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 సాని తెలివి తెలివి తెలుసా 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 తెలుసా. నీ పని సరి నీ పని సరి తని పని సరి నీ పని సరి తని పని సరి నీ పని సరి నిద్ర పని సరి తెలుసా 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 తెలుసా. తల్లి 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 పద్దాద మా పాప గమ్మామ రింగా బుద్ధి వచ్చిందా? ఇలారా నువ్వులారా చేతులు కట్టుకో. నువ్వు ముందుకు చేయండి. ఒకటి ఒకటి బావు ఒకటిన్నర రెండు మూడు మూడు బావు మూడు ముప్పావు రెండు కాలు రెండున్నర నాలుగు ఆరు. నువ్వు దాని చూడు పట్టుకో, నువ్వు దీని చూడు పట్టుకో. ఇద్దరు కలిసి తీయండి. అరా ఉప్పావు. అయ్యో చిత్ర, అయ్యో చంద్ర, కాళ్ళంతా నొప్పులే. రెండు పావు రెండున్నర రెండు ముప్పావు మూడు 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 నాలుగు ఐదు ఆరు. నారద మునీంద్ర ఎక్కడున్నావయ్యా? ఏడు ఈ మార్గాన్వేషంటే ఏమనుకున్నారు? ముందు వెనక చూచినడు యోచించి మాటాడు, ముందు వెనక చూచినడు యోచించి మాటాడు. Thank you.
ఆనందము చిందలన్నీ మోజులేసి తనువే పండుగా మానసమున మోహమేదో మధువే తిండిగా ఆశలన్నీ మోసులేసి తనువే పండుగ మానసమున మోహమేదో మధువే తిండిగా ఆనందము చిందరే అందమైన చందమామ పొంచి కూచనే అందాల రాణి నీవేయని చింత లేదనే అందమైన చందమామ పొంచి చూచనే అందాల రాణి నీవేయని చింత లేదనే హాసముల పరిహాసముల నరహాసాలి వేళ లాస్యముతో మతితో చావే వేళ ఆనందము తిందరే బ్రతుకు స్వర్గమాయిని మధురమైన రే మరి రాదు కదా హాయి మధురమైన రే మోక్ష సిద్ధికి ప్రాకురాడాలి గాని తగుదునంటూ తన కుమారుని వ్యవహారాల్లో తల దూర్చడం తగున. నా విరోధులని తెలిసే ఆ అశ్వజనితులను ఉద్ధరించడానికి బద్ధకంకనుడయ్యాడు ఆ చమనుడు. బ్రహ్మజ్ఞానైన భార్యకు దాసుడే అతన్నని ఏమి లాభం? ఇదంతా అతని సతి ఆ సాధ్వి సుకన్య ప్రేరేపణే. పృథ్వీపై ఎందరు సాధ్యులు లేరు. వారంతా ఈమెలాగే దేవతలతో కయ్యానికి కాలు దూగుతున్నారా? అశ్వనుల అనుగ్రహం పొందామని విర్రవీగుతున్నారు. ఆ అనుగ్రహమే మా ఆగ్రహానికి గురి అయి వారి నాశనానికి హేతు అవుతుంది. విద్యాధర దేవరాజా, నీ కామరూప విద్యా పాఠవాన్ని ప్రదర్శించి ఆ చమన దంపతుల అహంకారాన్ని అణచిరా. సెలవు.
ఆ విద్యాధర జాగ్రత్త, ఆ ముని దంపతుల కోపానికి గురయ్యావా, శాపానికి బలై తిరిగి దేవలోకం రావడం కల్ల. సెలవు మునీంద్ర. నారాయణ నారాయణ, ఇప్పుడిప్పుడే నిప్పు రగులుకుంటూ ఉంది, ఇక మంటలెగరడమే తరువాయి. నారాయణ నారాయణ. స్వామివారు ఇవాళ కొత్త రకం ఆసనం వేశారే, ఎప్పుడు ఈ ఆసనాన్ని గురించి నాతో చెప్పండి. స్వామి స్వామి, పూజకు వెళ్ళి శిష్య బృందం అంతా కాచుకుని ఉన్నారు. స్వామి 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 స్వామి, అయ్యో పోతూ పోతూ పరకాయ ప్రవేశమైనా చెప్పకుండా పోయారు. ఇదేమిటి స్వామి, పోని శాపం పెట్టడం అయినా నేర్పిస్తామన్నారు, అది లేందే అదన్నా చెప్పుండుంటే వాళ్ళిద్దరు పని చెప్పుండేవాడిని స్వామి. అయ్యో ఇంకా ఈ శిష్యుడికి గురువు ఎవరు స్వామి? ప్రభువులు వారు దిగురికి కారణమేదో తెలుసుకుని మనసుకి ఆనందం కలుగు చేయండి. మనోవ్యాధి తొలగితే మహారాణి వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. దేవి, నీ చింతకు కారణం? అమ్మాయిని ఒక్కసారి చూద్దామని బెంగగా ఉంది ప్రభు. పాలనా పాలనా లేని ఆ కారణములో వదిలి వచ్చా. నా చెట్టు తల్లి ఎలా ఉండలేమో తల్లి. ఎక్కడుంటేనే సుకన్య సుఖంగా ఉండటమే మనకు కావాల్సింది. కాదండి, కళ్ళు మూసినా తెరచినా నా చెట్టు తల్లి కళ్ళలో కనిపిస్తూ ఉంది. లేక లేక పుట్టింది, ఎంతో గారాభంగా పెరిగింది. నా తల్లి ఏం కష్టాలు పడుతుందో ఏమో. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ఆడబిడ్డకు అత్తవారిల్లేగా శరణ్యం. కష్టమొచ్చినా నిష్ఠూరం వచ్చినా అనుభవించక తప్పదు. అమ్మాయిని చూస్తేనే గాని నాకు జబ్బు కుదరదు, జబ్బు కుదిరితే గాని చూడడం అవదు. ఇందుకేలా ముందు మాట వచ్చారా అమ్మా? ఉభయ సంకటమైంది. మహర్షులు అంగీకరిస్తారో లేదు, నేనే స్వయంగా వెళ్లి మహానుభావులను అర్థిస్తాను ఆ అమ్మాయిని పంపించమని. మహానుభావులు అంగీకరిస్తారని నా నమ్మకం. గతం జ్ఞాపకం వచ్చి, ఓహో ఆ ముసలి ఆ గుడ్డి మనసులో మెదిలాడా? పోండి. మరి ఎందుకు ఆలోచన? ఆ బాధ తీరిపోయిందిగా. ఏమైనా మీరేగా నా నాదులు, మీతోటిదే నా సార్. ఇది ఒక సౌఖ్యమేనా నాన్న? నిప్పు లాంటి సూర్యవంశానికి మాయను మచ్చ తెచ్చావు నాన్న. రాక రాక నేడు నన్ను చూడటానికి యత్నించారు, వచ్చిన వారు ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడగటం మాని కోపంతో తోలాడుతున్నారు. నేనేం అపరాధం చేశాను నాన్న?
కుల గౌరవాన్ని కాలదన్నటం కంటే చేయదగిన అపరాధం ఇంకేముంది? నీచురాలు నాన్న, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. సిగ్గుమాలిన దాన, కళ్ళారా చూస్తున్న దాన్నే కాదంటావా? ఇంద్రియ నిగ్రహణ శక్తి లేని దాని ఆనాడు చేగశీలగా ఎందుకు మాట్లాడావు? ఈనాడు నీతిమాలి సూర్యవంశానికి తీరని కళంకం తెచ్చిపెట్టావు. రాజేంద్ర, ఏమిటి విపరీతం? కన్న కూతురుపై ఈ కినికి ఏమిటి? సూర్యుని వలె తీక్షణమైన మీ వంశానికి ఈ సుశీల తెచ్చిన కళంకం ఏమిటి? కాని విషయంలో కలుగు చేసుకోవడానికి నీవెవరావు? నన్ను గుర్తుపట్టలేదా? నేనెవర్నో మీ కుమార్తెని అడగండి. చెప్పు దేవి. ద్రోహి, నా కన్నుల ముందే నా కన్న కూతుర్ని దేవి అని సంబోధిస్తున్నావా? నా జీవిత లక్ష్మి దేవి అనడం తప్ప దుర్మార్గుడా. మరోసారి ఈ మాటంటివా, నీ నాలుకను చీలికలు చేస్తాను. నాన్న, నన్ను నిందించండి, కానీ వారినంటే నేను సహించను. కిట్టని వాళ్ళు చెప్పిన కట్టుకథల్ని నమ్మి నన్ను అనుమానిస్తున్నారు. నా స్వామిని అగౌరవిస్తే నేను ఊరుకోలేను. ఎవరే నీ స్వామి? ఎంతకాలం నుండి వాడు నీకు స్వామి? వృద్ధ భర్తను హతమార్చి మనసుకు నచ్చిన మోహనాకారునితో కాపురం చేద్దామనుకున్నావా? కళంకిని తండ్రివని ఇంతవరకు గౌరవించి సహించి ఊరుకున్నాను. వారే నా జీవిత భాగ్యదాతలు. నోర్మోయ్ కులాట, ఎక్కడ నీ నిజపతి ఆ వృద్ధ చవనుడు? నేనే చవనుడు మహారాజా. అశ్విని దేవతల అనుగ్రహంతో ఈ రూపాన్ని పొందాను. మీరు గుర్తించలేని కారణంగా మీ ఆగ్రహానికి గురయ్యాం. అంతేకాదు, నా కత్తికి కూడా బలి కాబోతున్నారు. కళ్ళబుల్లి మాటలతో నన్ను నమ్మించి కురుకుదామనుకున్నారా దుర్మార్గులారా? నాన్న, నాన్నట నాన్న, నేను నీకు నాన్నను కాదు, నీవు నాకు కూతురువు కాదు. ఎవరక్కడ? ఈ దుశ్చరిత్రులను బంధించి నగరకు తీసుకువెళ్ళండి. రేపు రాజ్యసభలో విచారించి న్యాయసమ్మతమైన శిక్ష విధిస్తాను.
పిలిపిస్తారా ప్రభు? కన్న తల్లిని అర్చిస్తున్నాను, కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టండి. కుమార్తె కులఘాతకి కన్న ప్రేమను తెగ టెంపుల్ చేసుకుంటున్నారా ప్రభు? మహారాణి, సామ్రాజ్యానికి తల్లి లాంటిదాని నీవే న్యాయానికి అడ్డు నిలిస్తే లోకంలో ధర్మానికి నిలువ నేడుంటుందా? ఏది ధర్మము ప్రభు? ముక్కు పచ్చలారని పసికందులు గుడ్డు ముసలికిచ్చి పెళ్లి చేయడం ధర్మమా? ఎండ పొడలు విరుసుకుమారిని కాడరువు పాలు చేయడం ధర్మమా? దేవి, కడుపు తీపితో ధర్మదోషణ చేస్తున్నావు. ఈ కుమార్తెగా ఆనాడు ధర్మాధర్మాలు వల్లించి ఆ ముదివగ్గున వివాహమాడింది. ఈనాడు అధర్మానికి పాల్పడి దుశ్శీలయ్యి సూర్యవంశానికే మాయని మచ్చయ్యి. లేదు ప్రభు, లేదు. నా కుమారి నిరపరాధి. శీలా నిందిన సుగుణ రాశి. ప్రభు, నా వినతి ఆలకించండి, కుమార్తెను రక్షించండి. అయితే ఒకరు రక్షించవలసిన అవసరమేం? ధర్మమే రక్షిస్తుంది. దేవి, నేను ధర్మబద్ధుని, ప్రభువుగా న్యాయ పరిపాలనే నా కర్తవ్యం. అంతేనా ప్రభు? అంతేనా? గాలి కరుణకు మీ హృదయంలో స్థానం లేదా? నా తల్లి శీలమే కాపాడుతుంది, ధర్మమే జయిస్తుంది. తల్లి, అమ్మా, 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 ఏమిటమ్మా ఇదంతా? నిప్పు లాంటి నీకు ఏం మచ్చలాంటి తల్లి? అమ్మా, అమ్మా, నీవు కూడా నన్ను అనుమానిస్తున్నావు అమ్మా. ఊరుకో తల్లి, నీపై నాకు పూర్ణ విశ్వాసం ఉందమ్మా. కానీ మహాసామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి ఏకైక పుత్రి, నీకు పెళ్ళేమిటి? చూడకి గతేమిటి? నిజం చెప్పినా నాన్నగారు నమ్మటం లేదమ్మా. పిచ్చి తల్లి, అనుగ్రహించిన ఆ దేవతలే కరుణించి నిజాలు నిజాలు నిరూపించేంత వరకు ఎవరు నమ్మరమ్మా. ఏం చేస్తాం? ఉదుటి వ్రాత వారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతికినాడే ప్రయోజనం లేకపోయింది. ధర్మరక్షణ ఆదర్శమైన వారి గుండె రాయయ్యింది. ఈ అవమానం కంటే అక్కడే వారు నా ప్రాణాలు తీసుంటే బాగుండే. నీ తారించకు తల్లి, నీ శీలమే నీకు శ్రీరామ రక్ష. అమ్మా, ధైర్యం మోహించు తల్లి. ఆ చల్లని తల్లి భవాని నీకెప్పుడూ తోడు నీడై ఉంటుంది. పతిదేవులు మృతికి కారకులయ్యారని తమపై అభియోగం తీసుకురాబడింది. ఎటువంటి పాపపు మాటలు వింటున్నా? మన్నించండి తల్లి, ఈ విషయం కేవలం రాజకుటుంబానికి చెందింది అవటం వల్ల ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయబడింది. తమరు చెప్పుకోవలసింది ఏమైనా ఉంటుంది? చెప్పండి తల్లి. ఏమని చెప్పమంటారు? సత్యాన్ని తెలుసుకోలేక సతీత్వాన్ని శంకిస్తున్నారని చెప్పమంటారా? దయాస్వరూపులైన దేవతల్ని అవమానిస్తున్నారని చెప్పమంటారా? ముక్కోటి దేవతల సాక్షిగా, ఇలవేల్ప భవాని పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, వారే నా పతిదేవులు. మా అదృష్టవాణి, అశ్విని దేవతలు మమ్మల్ని కరుణించి వారికి నవయవ్వనాన్ని ప్రసాదించారు. నమ్మలేరా? నమ్మలేరా? నిజాన్ని నిజమని నమ్మలేరా? ప్రభు, లోకాలకు ఆదర్శమైన సూర్యవంశ ధీమణులు, ధర్మాన్ని నాలుగు పాదాల నడుపుతున్న న్యాయమూర్తులు, మీ కుమార్ తపవిత్రురాల్ని, శీలాన్ని కోల్పోయిన నీతిహీనైన తలుస్తున్నారా? శివం కడుపును
సునకం జనిస్తుందా ప్రభు? అదే మేము ఆలోచిస్తున్నాం. హంస సమూహంలో వాయుసుముల సూర్యవంశంలో రాకాశం ఎలా ఉద్భవించావో మాకు అర్థం కావడం లేదు. కళ్ళబుల్లి మాటలతో కన్నీటి జల్లుతో ఈ కల్మషాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించి ఏమీ ప్రయోజనం లేదు. ధర్మభ్రష్టమైన నీవు, నీకు అండగా నిలిచిన అతడు న్యాయ దృష్టిలో శిక్షార్హు. క్షమించండి ప్రభు, ప్రత్యక్ష సాక్ష్యం లేనిది శిక్ష విధించడం న్యాయ సమ్మతం కాదని మనవి చేస్తున్నా. అయ్యే, కళ్ళగట్టినట్టు గోచరిస్తూ ఉంటే సత్యం ఇంకా సాక్ష్యం అంటారేమిటండి సాక్ష్యం? మా వారు స్వయంగా మహర్షులకు అంత్యక్రియలు జరిపారు. రాకుమారి ప్రియసఖులు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముంది? చనిపోయిన గురుదేవులు నవయవ్వనులై జన్మించారని నమ్మమంటారా? ప్రభు ప్రభు, రాకుమారిని పక్షపాతం చూపగా న్యాయమైన తీర్పు ప్రసాదించండి ప్రభు. మా రాజ్యంలో రాజుకు ప్రజకు ఒకే న్యాయం ఒకే ధర్మం వర్తిస్తుంది. కామాంధురాలై పరపురుషుని మోహపాశంలో చిక్కుకొని నీతిని భీతిని వదలి వృద్ధులు అంధులు నిస్సహాయులైన పతిదేవులను హత్యగామించినందులకు నీకు, ఈ పాపంలో భాగం పంచుకున్న ఈ పరపురుషులకు మరణశిక్ష విధిస్తున్నాం. ప్రభు, మరణదండనకు ముందు సతీతోపు పరీక్షకి అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. తులిత నింద పై బడియే అకట దుర్విధి నీతి హోత్ర నా వెతలను మాపి ఆచవను నే పతి సేయుము జన్మ జన్మలం. మాయా, మంత్రం, మోసం. నారాయణ నారాయణ, రక్షించండి మునీంద్ర. కలో నిజమో తెలియక కలవరంతో తల్లడిల్లుతున్నాను. ఈ జటిల సమస్యను పరిష్కరించి మమ్మలను కృతార్థులను చేయండి స్వామి. అందుకు అశ్వినీ దేవతలే సమర్థులు రాజేంద్ర. వారిని రప్పించండి, అందరి సందేహాలు తీరుతాయి. అశ్వినీ దేవతలను రప్పించడమా? అదెలా సాధ్యమవుతుంది స్వామి? మెప్పించి వేల్పుల్ని ప్రసన్నం చేసుకోవడం బహు సులభం రాజేంద్ర. మీరు పుత్రకామేశ్యాగం జరపండి. అశ్వినుల అనుగ్రహ పాత్రుడైన చవన మహర్షి క్రతువుకు ఆధ్వర్యం వహించి వారిని ఆహ్వానిస్తాడు. నారాయణ నారాయణ. నారద మునీంద్రులా, దయచేయండి. నారాయణ నారాయణ. విశేషాలేమిటి మునీంద్ర? అనంత విశ్వములో విశేషాలకి వెళ్ళవటం మహేంద్ర. మీరింకా ఇక్కడే ఉన్నారే? అంటే సభకు వెళ్ళలేదన్నా మీ ఉద్దేశం? కాదమ్మా, భూలోకానికి. మీకు ఇష్టం లేదని చెప్పకూడదా మహేంద్ర? అయినా మీరు వెళ్ళక తప్పదేమో. చమత్కారంగా మాట్లాడుతున్నారు మునీంద్రులు. తమకు తెలియంది ఏముంది మహేంద్ర? దేవతలు మంత్రాధీనులు, మహర్షులు మంత్రవేత్తలు,
వారి యోగశక్తితో పిలిస్తే ఆ విధాతైనా వెళ్ళక తప్పదు కదా. ఆ సిరియాతి మహారాజు పుత్రకామిష్టియాగం తలపెట్టాడు. క్రతువుకు చవన మహర్షి ఆధ్వర్యం వహిస్తున్నాడు. ఇంతగా ఉందే, సూర్యవంశజులకు వశిష్ఠ మహర్షి కదా రాజు పురోహితుడు. ఆ అల్లుని మించిన హితులెవరున్నారమ్మా? మహేంద్ర చవనుడు మహాతపస్వి, అందులో శర్యాతి మహారాజుకు స్వయాన అల్లుడు. సూర్యవంశజులు యజ్ఞయాగాదులను సంస్కరిస్తున్నారన్నమాట. ఆశ్చర్యకరమైన విషయమే. అశ్విని దేవతలకు హవిర్భాగాన్ని ఇప్పించడమే ఈ యాగములోని అంతరార్థం అంటే నీకు మరింత ఆశ్చర్యం కలుగుతుందేమో. నా అనుమతి లేనిదే ఏ దేవతకు హవిర్భాగాన్ని ఇవ్వడానికి వీల్లేదని వారికి తెలియదా మునీంద్ర? యజ్ఞయాగాదులు చేసి దేవతలకు హవిస్సునిచ్చేది మానవుడు. వారికిష్టమైన దేవతలను వారు ఆహ్వానిస్తారు. మధ్య మీ అధికారం ఏమిటి? ఏమన్నారు అని బహుశా చవనుడు కలిసి ఉంటాడు, ఫలితం అనుభవిస్తాడు. క్రమవిరుద్ధమైన ఈ యాగం జరగదు, జరగడానికి వీల్లేదు. అయితే ఇక విచారమేముంది? అశ్వినులకు శృంగభంగం, మహర్షులకు పరాభవం. కాని మహేంద్ర, చవనసతి సుకన్య మహాసాధ్వి, సాధ్వికి లోకంలో దుస్సాధ్యం లేదు. ఒక్క చవనసతే కాదు, ఈ లోకంలోని సాధులందరూ చవనునికి అండగా నిలిచిన ఈ యాగం భగ్నం కావడం తథ్యం మునీంద్ర. అయితే ఇక ఆలస్యం ఎందుకు? బయలుదేరండి. మేమా మునీంద్ర? కనుసన్నతో ప్రకృతి శక్తులచే ప్రళయాన్ని సృష్టించగల ఈ పంచభూతనాథుడు ఒక సామాన్య మానవుడు తలపెట్టిన యాగాన్ని ఆపడానికి స్వయంగా బయలుదేరాలా? అగ్నిదేవ ఆజ్ఞ దేవరాజ. దేవతల ప్రతిష్టకు ఎగ్గు చేయకోది చవనుడు క్రతువు తలపెట్టాడు. హోమాగ్నిని రగుల చేయక సాటి ఋషికులంలో చవనుడు కలవంపుల పాలు. నారాయణ బండారం బయటపడింది. చవన మహర్షి అట, చవన మహర్షి. అది కాదే, వేషం వేసుకున్నంత మాత్రాన నక్క పులి అవుతుందటే. అగ్నిదేవుడు ఎందుకు అనుగ్రహించలేదే? హోమాగ్ని రాజలేదు. త్రికరణ శుద్ధుడు, నేను నా పతిదేవుల పాద పద్మములనే నమ్మితి. నేను సర్వజ్ఞుడైన అగ్ని ప్రజాపతి, నా పతిదేవుల ఆహ్వానాన్ని మన్నించి ఏదంచుగాను. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడు భర్తను గొంటినే నీ ధ్యానమే నాకు జీవమని గౌరిని వేడక గొల్తునేని నా మానసమందు నిన్ను జపించిను తెంచుతునుంటినేని సానల బట్టకుండ ఇక సాగి వెలుంగుము హవ్యవాన హవ్యవాహన హవ్యవాహన.
ప్రళయాతహాసం వలె ఈ ప్రచండ నాదం ఏమిటి మునీంద్ర? పరమేశ్వర అనుగ్రహం కోసం ఏ మునిపుంగవుడైనా తపస్సు చేస్తున్నాడా? దానవులెవరైనా దండిసి వస్తున్నారా? కాదు మహేంద్ర, అశ్వనీ కుమారుల ఆశయసిద్ధికై ప్రారంభించిన క్రతువు నిర్విఘ్నంగా సాగుతూ. మరి నా ఆజ్ఞాబద్ధుడైన అగ్ని మంత్రబద్ధుడై హోమాగ్ని ప్రజ్వరింపజేస్తున్నాడు. సతీత్వ పద్రికీలలు అతన్ని పట్టి బంధించాయేమో. ఒక్క అగ్నిని బద్ధుణ్ణి చేసినంత మాత్రాన అశ్వనులకు హవిస్సు లభించినట్లేనా? మహర్షి దివ్యశక్తి సంపన్నుడు, ఇక ఆయన సతీ సుకన్య మహాసాధ్వి. ఈ దేవేంద్రుని మహోత్కృష్ట శక్తుల ముందు వారి శక్తులు కేవలం నిరర్థకం ఆచార్య. నేనే స్వయంగా వెళుతున్నాను. ఈ యాగం ఎలా కొనసాగుతుందో చూస్తాను. నా వజ్రాయుధం బారి నుండి చవనుని ఎవరు కాపాడగలరో చూస్తాను. అశ్వనులకు హవిర్భాగం కావాలట, అందుకు చవనుడు యాగం తలపెట్టాడట. జాతి వైరం జాతికే అనర్థం మహేంద్ర. అశ్వినులు అదితి పుత్ర పౌత్రులు, నీవు అదితి సంతతి వాడవు. వారిపై కత్తి కట్టడం సమంజసం కాదు. కారు, ఆ మృగ గర్భజనితులు నా జ్ఞాతులు కారు. ఆగ్రహంలో అవధులు మరిచి మాట్లాడుతున్నారు దేవేంద్రులు. లోకసాక్షి అయిన సూర్య భగవాన్ని తోలనాడటం తగదు. సత్యం దేవేంద్ర, ఈ విరోధం వల్ల దేవతల్లోనే అంత కలహాలు చెలరేగుతాయేమోనని నా అనుమానం. ఇప్పటికైనా అశ్వినుల కోరికను మన్నించి హవిస్సుకు అర్హులుగా గుర్తించడం మంచిది మహేంద్ర. వీల్లేదు, అమరయంతులు ఎదిరించి అశ్వినులు తమ అర్హతను కోల్పోయారు. సభాత్యాగం చేసిన అశ్వినులు శిక్షార్హులు. వారికి సభాస్థానం ఇవ్వటం దేవేంద్రుల పీఠానికే కళంకం. విన్నారా బృహస్పతి, దేవతలందరూ ఒక్క మాటపై నిలబడి దేవేంద్రుని బలపరుస్తున్నారు. ఇక మీరు గాని నేను గాని అడ్డు చెప్పి ప్రయోజనం లేదు. అటో ఇటో తేలిపోవలసిందే. కేవలం అశ్వినులపై కోపంతో పవిత్రమైన యాగాన్ని పగ్నం చేయబోవటం అపాయం దేవేంద్ర. జపతపాలతో మనమరమెప్పుల కోసం ప్రాకులాడే మానవులకు భయపడి తరతరాల నుండి వస్తున్న ఆచారాలను సంస్కరించమంటారా ఆచార్య? స్వయంగా వెళ్లి మందలించుతాను. విని యాగాన్ని విరమించాడా సరి, లేదా మందభాగ్యుడైన చమనుడు ఈ దేవేంద్రుని కోపాగ్నికి బలి అయి నామరూపాలు లేకుండా నశిస్తుతాడు. పదవిమునింద్ర. నేనెందుకు దేవేంద్ర? అటు మహర్షులు ఇటు దేవేంద్రుడు రెండు శక్తులు విజృంభిస్తుంటే మధ్య నాబోటి వ్యక్తి తలదొత్తడమే నారాయణ. మీరే వెళ్ళిరండి. సరే. నీ మేలు కోరి వచ్చాను. యాగాధినేతను స్వయంగా కోరుతున్నాను. లోక కళ్యాణానికి అవరోధం కలిగించి యాగాన్ని విరమించండి. తాపస వృత్తి సౌఖ్యముగ దంపతులిర్వురు ఆశ్రమంగులో కాపురముందక ఈ గతి కారణ వైరము బూన ఏటికోమో మాపై అశ్వనీసుతుల మాటలు నన్ని వివేక శూన్యుడో నీపతి స్వర్గనాథుని గణింపడో ధర్మము లభ్యసింపడో. మన్నించండి మహేంద్ర, పతిదేవులు అశ్వినీ కుమారులకు అభయం ఇచ్చారు. వారి మాట కన్యాధాత్వం లేదు. దున్నకుర్రను కామధేనువు చేయబూనడం శుద్ధ వెర్రితనం మునిపత్ని. అశ్వనులు హవిర్భాగానికి అనర్హులు. అలాగనటం అమరేంద్రులకు భావ్యం కాదు. అమృత కలశహస్తుడైన ధన్వంతరి యజ్ఞపాదమంద అర్హుడైన నిఖిల వైద్య శాస్త్ర నిపుణులే వేల్పులు అర్హులెడ్డుగారో
నీ పతి చేసిన దుష్కార్యాన్ని సమర్థిస్తున్నావా సుకన్య? ఇది మా శాసనం, తలదాల్చడం ముల్లోకాలకి కర్తవ్యం. సోమ విభాగమంద హయసూనుల కర్హత లేదుగానా, ఈ హోమము మానుడింక వనజోద్భవుడైనను నిరదాలడి నియమము భామరో దలకనే తురే దేవగణపు తోడ మీరీమై యజ్ఞధర్మముల నెంతరయేని సహించువాడనే అశ్విని కుమారులు దివిజ వైద్యులు, ఆదిత్య నందనులు. వారి జన్మలను ఆక్షేపించటం లోకైక పూజ్యులైన తమకు ధర్మమా సురనాథ? ధర్మాధర్మాలు నిర్ణయించేది మేము కాని మత్స్యకారు మానిని. నీ మాంగళ్య శుభాన్ని కోరి చెప్తున్నాను, ఈ యాగాన్ని విరమించండి. పతిదేవుల పవిత్రమూర్తిని ఆరాధ్య దైవమై ఉన్నంత వరకు నా మాంగళ్య జ్యోతి నిశ్చలంగా ఉంటుంది మహేంద్ర. త్రుటిలో ఈ యజ్ఞవాటికను శ్మశాన వాటిగా మార్చగలను. ప్రకృతి శక్తులు మా అధీనమని మరొక సుకన్య. పతిదేవుల దివ్య తపోశక్తి ముందు అవి కేవలం నిరర్థకం సురేంద్ర. ప్రచండమైన నా వజ్రాయుధుల నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మహాత్ములైన దధీచి మహర్షుల త్యాగఫలం దుష్కార్యానికి అడంగదు. సాధ్వి, మాటకు మాట సమాధానం చెప్పినంత మాత్రాన ఈ దేవేంద్రుడు బెదరి వెనుదిరుగుతాడని నీ ఉద్దేశం? ఈ యాగం భగ్నం కావడం తథ్యం. అసంభవం అమరేంద్ర. కోటి దేవేంద్రులే కమే కూడదన్న యజ్ఞమును మానువారమే అసురవైరి అశ్వినుల కందు భాగంబున మరజేసి ప్రతిన నరవేర్చుకుందుము ప్రజ్ఞతోడ. ఏమన్నావు మునిపత్ని? సూచదగాక ఏకరణి సోమమున సులకీయమూని ఈ నీచులు మానవాధములు నిల్వగలారొమది యథాటికి. సూచదగాక మత్కులిశ చోదిత కీలల నెట్లు సైతురో బ్రోచడు వాడవండో భృగుపుత్రుని నేడు జగత్రయంబులో. సూచదగాక స్వర్గాధిపతి అయిన ఈ సురేంద్రుని కాదని మిమ్మల్ని ఎవరు కాపాడగలరో చూస్తాను. వరుణదేవ, నదీ నదాల్ని సప్త సముద్రాల్ని ఉసికొల్పండి, కుండపోతగా వర్షధారల్ని కురిపించండి. కొండల్ని పిండి చేసే పెనుగాలిని రేపండి, మీ శక్తులతో విలయాన్ని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేయండి. ఇది దేవతా కోటికే తీరని అవమానం. నీ స్వామిపై కత్తి కట్టిన ఆ దేవతా విరోధిని పరిమార్చి సమస్త ప్రపంచానికే గుణపాఠం నేర్చిరా.
యాగమట యాగం, శవనుని మరణం, అశ్వముల పరాభవం, దేవేంద్రుల విజయం. సుకన్య ప్రేరేపితమైన భయంకర శక్తి అదిగో వెళ్లాడుతుంది. అయితే నిన్ను రక్షించగల సమర్థులు ఆ త్రిమూర్తులే. వెళ్ళి కాపాడమని వేడుకు. దేవి, ఏమిటి విచిత్రం? త్రిలోకాధిపతులకు ఆరాటం కల్పించడం? క్షమించండి ప్రభు, పరమ భక్తురాలైన సతీ సుకన్యను అవమానించడం ఈ మహేంద్రునికి ధర్మం అంటారా? కాచాయిని దేవికి భక్తురాలు, మహాపతివ్రత. సుకన్యను అవమానింపజూస్తున్నావు మహేంద్ర. కానీ ఆమె భర్త చవన మహర్షి యజ్ఞధర్మాలను అతిక్రమించి అశ్విని కుమారులకు ఆవిర్భాగాన్ని అందచేయజూస్తున్నాడు స్వామి. అఖండ తపో మహిమాన్వితుడు ఆ చవనుడు. వానిని చేపట్టిన సుకన్య కూడా సామాన్యురాలు కాదు శశికాంత. ఆ పుణ్య దంపతుల అభిలాష మన్నించడం మాకు ఆనందదాయకమే. వెళ్ళు, పశ్చాత్తాపంతో ఆమెను కాపాడమని వేడుకో. తల్లి, సుకన్య, సుకన్య, చరణ్ సుకన్య, చరణ్ తల్లి, నీదే జయించు, నీ పాతివ్రత్యమే జయించు. అధికార గర్వంతో అశ్విని దేవతలను అవమానించడమే కాకుండా సత్యత్వ ప్రభావాన్ని మరచి మీకు అపకారం కల్పెట్టాను. ఒలికిన అపశృతులకు వగచి పశ్చాత్తాపంతో క్షమాభిక్ష వేడుతున్నాను. నీ ప్రేరేపితమైన హోమాసుర శక్తిని ఉపసంహరించు తల్లి. తల్లి, సుకన్య, సాధ్వి. సోదరి సుకన్య, ముల్లోకాధిపతులు పశ్చాత్తాప మానసులై నీ కరుణను వర్ధిస్తున్నారు. వారిని అనుగ్రహించు తల్లి, లేదా ఈ అనంత సృష్టి తారుమారవుతుంది. ఇదిరేపిన ఈ కల్లోలంలో నీవు కేవలం నామ మాత్రమే దేవరాజా. అపచారాన్ని మన్నించండి. అధికార దుర్వినియోగం చేసిన నన్ను మన్నించవలసింది నీ పుణ్యదంపతులే తల్లి. మహర్షి, గతాన్ని మరచి నన్ను క్షమించండి. మన అందరినీ ఆ దేవదేవులే క్షమించాలి దేవేంద్ర. అశ్విని కుమారుల శక్తి సామర్థ్యాలను లోకానికి ప్రకటించడానికి ఆ పరమేశ్వరుడే ఈ సంఘటన సంకల్పించాడు. సూర్యనందనులారా, మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. ఇది సమస్త దేవతాకోటికే గర్వకారణం. మిమ్ము మనస్ఫూర్తిగా ఆవిర్భాగానికి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు మహేంద్ర. నారాయణ నారాయణ. ఓహో దేవేంద్రులా, ఏమి అపూర్వ సమ్మేళనము. మీరు ప్రారంభించిన మహానాటకానికి మంగళగీతం నారద మునీంద్ర. పుణ్యదంపతులారా, మీకివే శుభాశీస్సులు. మీ దివ్య చరిత్ర ఆచంద్ర తారార్కంగా భావి పౌరులకు వెలుగుబాటవుతుంది. అథా.